మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. లైవ్ చూద్దాం. కనిపిస్తారు చెప్పాలి. ఎన్ని ఓట్లు? 10,000? 20,000? 50,000? ఓకే, సంతోషం. చాలా చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. జై హింద్. పెదలు గౌరవనీయులు, మన డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మన దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడుతున్నారు. ఎక్కువ సమయం తీసుకోను. ఓ 5 నిమిషాలు. పెద్దలు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కుంతియా గారు, షబీరలి గారు, మిత్రుడు భట్టి గారు, పెద్దలు గీతారెడ్డి గారు, మా డిసిసి ప్రెసిడెంట్ సునీత లక్ష్మారెడ్డి గారు, మా అక్క సునీత అక్క, ఈనాడు ఫారూక్ హుసేన్ గారు, ఈనాడు జగ్గారెడ్డి గారు తిరిగి మన తెలంగాణ భాషలో ఉర్దూలో ఒక నానుడు ఉన్నది, సుభా కబూలా శాంకు గారు వాపస్ అయ్యా అన్నట్టు చూస్తే బులానైకైతే అనగా జగ్గారెడ్డి కాంగ్రెస్ వాది, తెలంగాణ వాది, మెదకు వాది, ఇవన్నీ శక్తులు కూడగట్టుకొని తెలంగాణలో ఉన్న దుష్ట శక్తిని కొట్టడానికి మనం సిద్ధపడాలి. ఒక 5 నిమిషాలు ఇంకా. ఇంకో సామెత ఉంది, ఢిల్లీ బోద్దూరే అని చెప్పి, అప్పుడే ఆవేశం వద్దు మనకు, చాలా దూరం ఉంది ఇంకా. ఈరోజు సుమారు 16 మాసాలు అవుతున్నది, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, ప్రజల ఆకాంక్ష, బలిదానాలు ఈనాడు తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ పైన మాటిచ్చింది సోనియా గాంధీ, మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది సోనియా గాంధీ. కానీ మన తెలంగాణ సమాజంలో ఉన్న ఒక్క విలక్షణమైన గుణతత్వం గుణమంటేంది, కొద్దిగా అమాయకులము, కొద్దిగా ఆశావాహులము, కొద్దిగా స్వార్థం ఉన్నది, కొద్దిపాటి మూర్ఖత్వం ఉన్నది. దీన్ని ఆసరాగా తీసుకొని ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజాస్వామ్యముల పద్ధతిలో ఓ దొరకు మనం పట్టం కట్టినాము. ఈ 16 మాసాలలో తెలంగాణ చరిత్ర ఎటుపోతున్నది అంటే, ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ వాది యువత గుండె మీద ఎద మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఎక్కడున్నాం మనము, మన పైనమెడ దిక్కు, మన లక్ష్యం ఏంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి మన జిల్లాకు సంబంధించిన వాడు, ముఖ్యమంత్రి మన ఫారూక్ హుసేన్ సిద్దిపేటకు చెందినవాడు, ముఖ్యమంత్రి రాజకీయ చాతుర్యమేంది, నైజం ఏంది మీకు తెలుసా? మీకు ఏమైనా అర్థమైందా? తన రాజకీయ పునాది అనేది అబద్ధాలు, మోసము, వంచన, దగ మీద నిర్మాణం జరిగింది. ఆయన రాజకీయ చాతుర్యం ఏందో తెలుసా మీకు? మాట, మూట, వేట. మాటలతోటే ఆశ పెడతాడు, అవసరం ఉంటే మూటలు పంపిస్తాడు, లేక వేట ఆడుతాడు, నీ సత్తా చూసుకుంటాపా అంటాడు. ఈ ఆ మాటకు నీ మాటలు చూశాము, నీ మూటలకు ఆశపడము, నువ్వు వేటాడతావా రా తెలంగాణ సిద్ధాంతమైన విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి చెప్పాలంటే చాలా ఉన్నది. ఏ ఒక్క మాటిచ్చి మాట తప్పి మాట వరిచిన నైజం ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రికి మీకు తెలుసా కుందేలు తాంబేలు కథ తెలుసా మీకు? కుందేలు ఎప్పుడు భూమి మీద అతుక్కొని పోదంట, దుంకుకుంటూ దుంకుకుంటూ పోతుంది.
భూమి వాస్తవ జీవితము కుందేలకు తెలియదు కానీ తాము